హలో సార్, నమస్తే సార్. యా సార్, సత్తెనపల్లి టౌన్ నుంచి పల్లపోతు పాపమరావు గారు కాల్ చేశారు సార్. సత్తెనపల్లి సత్తెనపల్లి టౌన్ లిమిట్ నుంచి పల్లపోతు పాపమరావు గారు సార్. తాతమ్మరావును పాపమ్మారావు గారు సార్. పాపమ్మ, ఓకే, ఇవ్వండి. హలో హలో, నమస్కారం సార్. నమస్తే అండి, ఎస్పీ మాట్లాడుతున్నాను. నమస్తే, నేను పోలీస్ స్టేషన్ లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారండి. ఏ కేసు? త్వరగా అడ్రస్ లేదు అది. నేను డిఎస్పీ గారు. ఎక్కడ ఎక్కడ పెట్టారు సత్తెనపల్లిలో? టౌన్ లోనే పెట్టారా? చెప్పండి, టౌన్ లోనే పెట్టారా కేసు మీరు? సత్తెనపల్లి కొడుకు మీద కోడలు పెట్టారు. కొడుకు మీద అంటే మీకేం అవ్వాలి? వారు మీ కొడుకునా? మీ కొడుకు మీద పెట్టారా? నేనే వేసా. ఓకే, ఎవరి మీద వేశారు కేసు? కొడుకు మీద, కోడలు మీద. ఓకే, ఎందుకు, ఏం ఇబ్బంది పెట్టారా వారు మీకు? భార్య ఆభరణాలన్నీ తీసుకుంది, తర్వాత పొలం రాసుకున్నారు. ఓకే, అల్లం పెడతారని. ఓకే, భార్య చనిపోయింది. ఓకే, ఓకే, తీసుకొచ్చి రెండు నెలలు బాగా చూశారు. ఓకే, తర్వాత ఏమో గోల్డ్ లోన్ తీసుకున్నారు. మీ కొడుకు పేరు చెప్తారా? తీసుకుని నేను ఉద్దేశంలో అప్పుడు సత్తెనపల్లి. అంటే మీ కొడుకు పేరు చెప్తారా? మా కొడుకు తెలియలేదు, అంత కోడలేను. అంటే మీ కొడుకు పేరు చెప్పండి, కొడుకు పేరు చెప్పండి. మురళీ కృష్ణ. కృష్ణ, మురళీ కృష్ణ. మురళీ కృష్ణ, ఓకే. ఎప్పుడు కేసు పెట్టారు, ఐడియా ఉందా మీకు? ఇది ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? నాలుగు నెలలు అయిందండి. నాలుగు నెలలు అయింది. ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? సత్తెనపల్లి టౌన్ సిఐ. యా, ఈ మురళీ కృష్ణ అని సన్ హాస్ బిన్ హెరాజింగ్ హిస్ ఫాదర్. అంటే ప్రాపర్టీ అన్ని రాయించుకున్న తర్వాత ఇక బాగా చూసుకోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. రావు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మీరు రావు గారు మీరు ఒకసారి లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. హిజ్ నేమ్ ఇస్ పాపమ్మ రావు అని. డూ యూ నో అబౌట్ ద కేస్? 4 మంత్స్ అయిందంట. అంటే సో ఫాదర్ హింసెల్ఫ్ వాంట్స్ టు స్టే అవుట్ ఆఫ్ ది హౌస్. రెండోది, ఇప్పుడు ఆ బంగారం ఏది ఇప్పించమంటున్నారు, అది వీరికి తర్వాత వారి కొడుకు తేడా ఉంది, డిఫరెన్స్. హీ సేస్ క్యాష్ కూడా ఉందంటున్నారు. అంటే రావు గారు, ఇప్పుడు రావు గారు, ఇప్పుడు మీకు మీ సన్ కి ఉన్నటువంటి ఈ క్యాష్ గోల్డ్ గొడవల మధ్యలో పోలీస్ వాళ్ళు ఎక్కువ రాకూడదు. అంటే మిమ్మల్ని మంచిగా చూసుకొని, మిమ్మల్ని ఏదైనా బాగా చూసుకోకపోతే అప్పుడు సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఒక ఉంది, ప్రొటెక్షన్ యాక్ట్ అని, దాన్ని మనం కేసు పెట్టచ్చు. ఎంత వరకు సాధ్యం ఉంది? నేను తప్పకుండా మా సిఐన మీ కొడుకున పిలిపించి మీకు న్యాయం చేయమని చెప్తాను, ఓకేనా? ఓకే, బాగా చూసుకోవాలి, అదే విధంగా న్యాయం కూడా చేయాలని చెప్తాను. మీరు ఈ బంగారాలు తర్వాత క్యాష్ గురించి దయచేసి అది మీరు వేరే. ఓకే, అంటే మీరు మీరు కొడుకుతో ఉండాలని అనుకుంటున్నారా, లేదంటే అక్కడే ఓల్డ్ ఏజ్ ఏజ్ లో ఉండాలని అనుకుంటున్నారా? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఎందుకంటే ఓకే, సో మీరు ఇక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఉంటారు?
ఓకే ఓకే ఫైన్ సరే పాపరావు గారు నేను మాట్లాడి అది నేను తప్పకుండా న్యాయం చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే